గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఉత్తరం ఖాళీ ప్రదేశం లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టవచ్చు అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఉత్తరం ఖాళీ ప్రదేశం లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టవచ్చు అంటే మీకు చాలామందికి డౌట్ రావచ్చు. సార్, ఉత్తరం ఖాళీ మంచిది కదా, ధనస్థానం కదా, గల్లీ కావచ్చు లేదంటే ఖాళీ ప్రదేశం కావచ్చు, ఉండాలి కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాక్టికల్గా ఆలోచిస్తే చాలా సందర్భాల్లో ఉత్తరం ఖాళీ ప్రదేశం మనం ఇవ్వలేము. ఉత్తరం అనే కాదు, తూర్పు వైపు కూడా మనం ఖాళీ ఇవ్వలేనటువంటి పరిస్థితులు. దీనికి గల కారణాలు ఏంటి అని అంటే ప్రధాన సమస్య తక్కువ స్క్వేర్ ఫీట్స్ ఉండడం. చాలామందికి కూడా 400 అడుగులు 500 అడుగులు ఉండేటువంటి సిచ్యువేషను. అటువంటి పరిస్థితుల్లో ఉత్తరం గల్లీ ఇవ్వాలా ఇవ్వకూడదా అని ఒకసారి ఆలోచిస్తే ఉన్నదే తక్కువ స్థలం, ప్లానింగ్ చేసేటువంటి క్రమంలో వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఉన్నటువంటి పరిస్థితులు, ఎంతమంది ఉంటున్నారు ఆ హౌస్లో, వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించుకున్నప్పుడు ఉత్తరం వైపు లేదంటే తూర్పు వైపు గల్లీ ఇవ్వలేము. ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అని అంటే స్థలం ఉంటుంది, ఎస్ఎఫ్టీ ఉంటుంది, కానీ వెడల్పు ఉండదు. 12 అడుగులు, 13 అడుగులు, 9 అడుగులు, 10 అడుగులు, నేను 8 అడుగుల్లో కూడా ప్లానింగ్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇటువంటి అన్ని సందర్భాల్లో మనం ఉత్తరం వైపు ఖాళీ ఇవ్వచ్చా లేదంటే తూర్పు వైపు ఖాళీ ఇవ్వచ్చా, గల్లీలు ఇవ్వచ్చా అంటే అది కుదిరే పని కాదు. తక్కువ తక్కువ స్థలాలు ఉన్నప్పుడు మేజర్ సమస్య. తర్వాత ఇంకొక సమస్య వచ్చేసేసి రిక్వైర్మెంట్. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ అవసరాలు ఏంటి, ఇవి చాలా ప్రధాన సమస్య. వీటన్నిటిని బేస్ చేసుకొని మనం తూర్పు వైపు లేదంటే ఉత్తరం వైపు ఖాళీ ప్రదేశం లేకుండా కూడా ఇంటి నిర్మాణం చేపట్టుకోవచ్చు. నైసర్గిక స్వరూపంలో మనకి ఉన్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని ప్లాన్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దానికోసం ప్రాక్టికల్గా మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాన్కి సంబంధించి తూర్పు రోడ్డు ఉంది, తర్వాత ఉత్తరం రోడ్డు ఉంది. క్లయింట్కి 22 అడుగుల వెడల్పు, 55 అడుగుల పొడవు ఉన్నటువంటి స్థలం ఉండటం జరిగింది. నేను మొదటగా అతను అడిగినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే ఎస్టిమేషన్, ప్లాన్ ఎస్టిమేషన్, ఎంత ఖర్చులో కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు. రెండోది రిక్వైర్మెంట్, ఎంతమంది ఉంటున్నారు, ఏం అవసరాలు మీకు, ఏం కావాలి అని చెప్పేసి నేను అడగడం జరిగింది. ఈ రెండింటిని బేస్ చేసుకొని అతని రిక్వైర్మెంటు, వాళ్ళు ఉండేటువంటి పీపుల్, ఇవన్నీ కూడా నేను బేస్ చేసుకొని నేను ఈ ప్లాన్ ఇవ్వడం జరిగింది. క్లయింటు ఖచ్చితంగా విజిటర్ హాల్ సపరేట్ ఉండాలి, ఫ్యామిలీ హాల్ సపరేట్ ఉండాలి, పూజా రూమ్ ఉండాలి, 2 బెడ్రూమ్స్ ఉండాలి, 2 బాత్రూమ్స్ ఉండాలి అటాచ్డ్, తర్వాత ఒక కామన్ బాత్రూమ్ ఉండాలి, కిచెన్ ఉండాలి, పార్కింగ్ ఉండాలి, ఇవన్నీ కూడా అతను అడగడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చెక్ చేస్తే ఈ ప్లాన్లో మొత్తం అన్నీ రావడం జరిగింది. తనకి నైసర్గిక స్వరూపంలో తూర్పు రోడ్డుతో పాటు ఉత్తరం రోడ్డు కూడా రావడం వల్ల వెంటిలేషన్కి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనం తూర్పు కావచ్చు, ఉత్తరం కావచ్చు, వెంటిలేషన్ మనకి ప్రధానం కాబట్టి, ఎయిర్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఇతనికేం, నేను ఇచ్చినటువంటి ప్లాన్లో వెంటిలేషన్కి ఏం ప్రాబ్లం లేదు, తర్వాత ప్లానింగ్కి సంబంధించి కన్వీనియన్స్ కూడా వచ్చేసింది. అయితే చాలా సందర్భాల్లో ప్లానింగ్కి వెళ్ళినప్పుడు ప్లాన్ తీసుకోవాలనుకున్నటువంటి యజమాని కంటే కూడా పక్కన వచ్చేటువంటి వ్యక్తులు, రిలేటివ్స్, లేదంటే వాళ్ళ వెల్విషర్సు ఎవరైతే ఉంటుంటారో వాళ్ళతో కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉంటుంటుంటాయి. మాకు వాళ్ళకి తెలిసినటువంటి నాలెడ్జ్ని మన మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. సిద్ధాంతికి మరీ ముఖ్యంగా సలహాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో నేను చూడడం జరిగింది. కాబట్టి అలాగా ఒక వ్యక్తి, వాళ్ళ రిలేటివ్ ఖచ్చితంగా ఈ ప్లాన్కి ఉత్తరం రోడ్డు ఉండాల్సిందే, లేకపోతే కష్టం అని చెప్పేసి మన క్లయింట్కి చెప్పడంతో ఆ క్లయింట్ సార్ ఉత్తరంలో గల్లీతో కూడా ఒక ప్లాన్ ఇవ్వండి, అది కూడా ఒకసారి చూస్తాను, ఎంతవరకు కన్వీనియన్స్ వస్తే అంతవరకు ఇవ్వండి అని చెప్పేసి అతను అడగడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అలా చూసినప్పుడు కూడా నాకు అడిషనల్గా నాకేమి మేజర్గా కన్వీనియన్స్ ఏమి కూడా రాలేదు. చెక్ చేశాను, అయినప్పటికీ కూడా ఒక సింగిల్ హాలు, కిచెను, 2 బెడ్రూమ్స్, 2 టాయిలెట్స్ రావడం జరిగింది.
ఈ రెండు ప్లాన్స్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా వరకు కన్వీనియన్స్ రావడం జరగలేదు. కాబట్టి ప్లాన్ కన్వీనియన్స్ కోసం పర్టికులర్గా ఈ సిచ్యువేషన్లో మనం ఉత్తరం గల్లీ ఇవ్వాలా అంటే అవసరం లేదు. మీరు కూడా ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు మీకు అర్థమవుతుంది. గురు వాస్తు ద్వారా మీకు దాదాపుగా నేను ఇచ్చేటువంటి అన్ని వాస్తు పరమైనటువంటి టిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాస్తుపరంగా ఇచ్చేటువంటి ప్లాన్స్ ఇవన్నీ కూడా దాదాపుగా కూడా ప్రాక్టికల్గా ప్రస్తుత పరిస్థితుల్ని బేస్ చేసుకొని మాత్రమే నేను ఇవ్వడం జరుగుతుంది. అప్కమింగ్ డేస్లో నేను వాస్తుకు సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతవరకు మనం వాస్తును ఫాలో అవ్వాలి అనేటువంటి విషయానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్, ఒక 35 సెట్ ఆఫ్ క్వశ్చన్స్తో నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి అప్కమింగ్ మీకు అన్నీ కూడా వీడియోస్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే, ప్లాన్కి సంబంధించి ఎప్పుడూ కూడా కన్వీనియన్స్ ఇంపార్టెన్సా వాస్తు ఇంపార్టెంట్ అంటే వాస్తుతో కూడినటువంటి కన్వీనియన్స్ ఇంపార్టెంట్. రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు. ఇవి రెండింటినీ కొలాబరేట్ చేసుకుంటూ మనం ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అంతేగాని యూట్యూబ్లో చూసాము ఈ టిప్స్ ఫాలో అయితే చాలు, వీటికంటే ఎక్కువ వాస్తు అవసరం లేదు, ప్లానింగ్ నేనే చేసుకుంటాను, లేదంటే ఎడిషనల్గా ఎటువంటి ఇవి లేకుండా ఇంతవరకు ప్లాన్ ఉంటే చాలు, చాలామంది కూడా చాలా రకాలుగా ఇటువంటి సందిగ్ధంలో ఉండేటువంటి పరిస్థితి. కొంతమంది ఓన్గా ప్లాన్స్ తీసుకొని వాళ్ళ ఇంటి నిర్మాణం చేపట్టుకున్న తర్వాత ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. వాస్తును ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా సొంత నిర్ణయాలకి దాదాపుగా కూడా తావు ఇవ్వకండి. ఖచ్చితంగా సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ప్లాన్ తీసుకోండి, లేదంటే సిద్ధాంతి ద్వారా ప్లాన్ తీసుకోండి, ప్లాన్ ఇంప్లిమెంట్ చేయించుకోండి, నెంబర్ ఆఫ్ విజిటింగ్స్ తీసుకోండి, మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ప్రతి ఒక్క సందర్భంలో కూడా మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని ప్లాన్ స్టార్ట్ చేసిన తర్వాత, ప్లాన్ అయిపోయిన తర్వాత ఇది కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా సెకండరీ, వాటిని మనం ఆలోచించడం కూడా వేస్ట్. అంతా అయిపోయిన తర్వాత మనం కరెక్షన్ చేయాలన్నా కూడా లక్ష్యాలతో కూడుకున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మన గురు వాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఒక ప్లాన్కి సంబంధించి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. పేపర్ మీద ఉన్నంత వరకే మనం ప్లాన్ ఎన్ని రకాలుగైనా సరే మాడిఫికేషన్ చేయొచ్చు. ఒక్కసారి మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసామని అంటే అన్ని సందర్భాల్లో ప్లాన్కి సంబంధించి చేర్పులు మార్పులు మనం ఇవ్వలేము. కాబట్టి ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకోండి. ప్లాన్కి సంబంధించి మీకు ఏదైతే డౌట్ ఉంటుందో, ఉత్తరము తూర్పు ఖాళీ ప్రదేశాలు మస్ట్ అండ్ షుడ్గా వదిలిపెట్టాలా మ్యాండేటరీ అనేటువంటి విషయాన్ని మీరే జడ్జ్ చేసుకోండి. ప్రస్తుత పరిస్థితులు ఏంటి, మనం ఎంతవరకు వీటి రెండింటిని ఫాలో అవ్వాలి అనేటువంటి విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. వెంటిలేషన్కి ప్రాబ్లం లేకుండా చేసుకునేటువంటి అంశాలు చాలా ఉండడం జరిగింది. ఏ రోడ్డు ఫేసింగ్కి అయినా సరే ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు ఖాళీ స్థలం వదిలిపెట్టుకుంటే ఆటోమేటిక్గా వెంటిలేషన్కి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మధ్య మధ్యలో కావాలంటే డక్ట్స్ ఇచ్చుకోవచ్చు, ఓపెన్ ప్లేస్ ఓపెన్ టు స్కై ఇచ్చేసుకోవచ్చు. బాత్రూమ్స్ దగ్గర చాలామంది కూడా ఇస్తూనే ఉంటుంటారు ఎయిర్కి సంబంధించి. కాబట్టి వీటన్నిటికీ ప్లాన్ కన్వీనియన్స్కి ఏం పెద్ద ఇబ్బంది లేదు. కన్వీనియన్స్ చూసుకోండి, వాస్తు చూసుకోండి, ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నీ కూడా మీరు చెక్ చేసుకొని దాన్ని బట్టే మీరు ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకోవటము, తర్వాత ప్లాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవటము వీటన్నిటిని కూడా ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.